ఈ మాట ఎందుకు నేను ఉటంకిస్తున్నానంటే, నిన్న మండపేట, ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తాను. మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చారు. వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే, ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే ఒక 18% ఓటు ఉంది. అది ఈ రోజున చాలా బలమైన 28 ఎగ్జాక్ట్ చెప్పండి, 28 దాదాపు 26 నుంచి 27, ఒక 10% పెరిగింది పోయిన దానికి ఈసారికి. నేను నిన్న ఏం చెప్పానంటే వాళ్ళందరికీ, నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గపుకు సంబంధించిన నాయకుడిని అవుతాను. నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణ ఉంటుందా, లేదంటే బర్డ్ ఐ వ్యూ. ఆ బర్డ్ ఐ వ్యూని చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో, పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే, మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు, మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే చెప్పి, అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తులు, ఒంటరిగా పార్టీ, వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు, ఒకసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్కమైన అథారిటీ దారేదలో చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోటు వేస్తే ఒక ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి. కానీ వాస్తవాలు వేరుంటాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఒకసారి అనుభవం వీటి ఒకసారి గబుక్కుని ఒక మాట అందిస్తుంది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ, ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి, ముఖ్యం 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. వాళ్ళు అలా మాట్లాడారు కదా, మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే, అదే కదా తేడా అని చెప్తాను నేను. అంటే నేను చాలా ఆలోచించి, ఎందుకంటే ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడడం చాలా తేలిక. నేను అది ఈ రోజున మాటిస్తున్నాను రిపబ్లిక్ డే రోజున. ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం 24లో మనకి కనిపించకూడదు. నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు, నాకు వైఎస్ జగన్ గారి మీద. కానీ ఆయన విధానాలు కానీ ఆయన ధోరణి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేవి, అప్పులకి దగ్గర చేసేవి, అభివృద్ధికి దూరం పెట్టేవి ఆయన పథకాలన్నీ. శాంతి భద్రతల్ని పరిస్థితుల్ని అసలు చేతుల్లో లేకుండా విపరీతమైన శాంతి భద్రతల సమస్యని సృష్టించిన వ్యక్తి. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక తప్పు జరిగితే నా అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుంది. అసలు నువ్వు అభిప్రాయమే చెప్పకూడదంటే అది భగవంతుడిచ్చిన హ్యూమన్ రైట్, అది నా హక్కు, అది నా వాక్. నిన్న పాస్టర్ సోదరులు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడారు, గతంలో మీరు ఈ మాట అన్నారు మమ్మల్ని ఇబ్బంది కలిగించింది మా వాళ్ళకంటే, మీరు ఖచ్చితంగా ఇంత ప్రేమతో వచ్చారు, మీరు నన్ను తిట్టాలనుకుంటే సంపూర్ణంగా తిట్ట నేను భరిస్తానని చెప్పాను. నాయకుడి ముఖ్య లక్షణం తిట్లు భరించడం కూడా, కేవలం మెచ్చుకోవడాలు ప్రైజెసే కాకుండా ఒక నాయకుడి తాలూకు కీలకమైన లక్షణం తిట్లు తినటం, విమర్శ తీసుకోవడం కూడా అవసరం అవ్వాలి. అలాంటిది ఒక ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో ఉండాలి? నువ్వు ఎవరు పడకూడదు, ఎవరు ఎదురు తిరగకూడదు అనుకుంటే ఇది రాజరికం కాదు జగన్, ఇది
ప్రజాస్వామ్యం ఇది, ఇది జగన్ స్వామ్యం కాదు. ఇది ప్రజలు ఎదురు తిరుగుతారు, మాట్లాడతారు, విను, భరించు, పద్ధతులు మార్చుకుంటే మార్చుకోండి. ఏ రోజు ఈ వ్యక్తి లైవ్ ఒక మీడియా వారితో మాట్లాడలేడు, ఒక ప్రెస్ మీట్ చెప్పలేడు, ఒక ప్రెస్ మీట్ పెట్టలేడు. అతను అరేంజ్డ్ ప్రెస్ మీట్స్ తప్ప ఎప్పుడు అయ్యి ఒక తప్పులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ అసలు ఎక్కడా కూడా నువ్వు అందరిని ఇబ్బంది పెట్టేవి. ఒక సగటు ఇంట్లో పనిచేసుకునే ఒక సగటు ఒక 35 ఏళ్ల మహిళని చిన్నపాటి నిరసనకి పాపం ఆ రోజే జాయిన్ అయ్యి కార్యక్రమానికి వస్తే, నిరసన కార్యక్రమానికి వస్తే ఆవిడని అందరితో పాటు ఆవిడని కూడా అరెస్ట్ చేసేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఆవిడ మీద. ఎంత దార్ష్టికం. అంబేద్కర్ గారి విగ్రహం ఒకవైపు పెడతారు, ఒక దళితుణ్ణి చంపేస్తే వాళ్ళ శవాన్ని ప్యాక్ చేసి ఇంటి ముందు డోర్ డెలివరీ చేస్తే ఆ వ్యక్తిని ఊరేగింపిస్తారు వైసీపీ నాయకులు. నాకు ఈ రెండింటికి పొంతను కుదరదు. నీకు ఈ గౌరవం ఉన్నప్పుడు ఈ వ్యక్తికి శిక్ష పడాలి, ఈ వ్యక్తి రక్షింపబడాలి. 23 దళిత బంధు పథకాలు వాళ్ళకి తీసేశాం. అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి అవి పెడితే అప్పుడు కదా ఆయనకి నిజంగా నివాళి. ఇవేమో విగ్రహం పెట్టేసి ఇది వదిలేస్తే మరి ఎవరికి ప్రయోజనం అది? అందుకే నేను ఎప్పుడు నిర్మాణాన్ని ఇష్టపడతాను, విధ్వంసాన్ని ఇష్టపడను. అందుకే నా పద్ధతులు ఒకసారి ఇబ్బందిగా ఉంటాయి. గొడవలు పెట్టి నేను అంత ఈజీగా గొడవలు పెట్టుకోను, కష్ట నష్టాలు తెలుసు. ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదని అనడానికి కారణం, అసలు ఎందుకు ఈ మాట చెప్పారు వైసీపీ? నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనటం వల్ల మీకు టీడీపీ పార్టీ బతికేసింది, మీరు జైలుకి వెళ్ళి చెప్తే వాళ్ళు బతికేశారు, మనం మేము నలిగిపోతున్నాం అంటే, నాకు కనుక 2019లో నాకు సలహాలు ఇచ్చే వాళ్ళందరూ, నేను 153 స్థానాల్లో పోటీ చేయించాం, 30-40 మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కునే 30-40 మంది పక్కన పెట్టండి, కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు. కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది. 30-40 స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క సీటునా గెలిచిగా నేను ఎల్లుండుంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం, అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి ముందుకెళ్ళకూడదు పుత్తనంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా. నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావంట? రిజల్ట్స్ చూపించకుండా ఎలా అడుగుతాం? ఈరోజు మన అందరితో మర్యాదగా మాట్లాడుతున్నారు, గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే 18 లక్షల ఓటు పైచిలుకు మనం సంపాదించగలిగాం. మనం పోయిన ఎన్నికల్లో అది 6% ఓటు. అది మనం ఇంట్లో వాళ్ళు నిలబడితే మన ఇంట్లో వాళ్ళు ఓటేరు. అలాంటి వ్యక్తులు బోల్డ్ అంతమంది ఉన్నారు ఇక్కడ. కన్విన్స్ చేయలేము, ఒక 100,000 మందిని కల్పించి కన్విన్స్ చేయలేము. మీరు నాకు ఓటు వేయండి అని ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్ చెప్పాలి. ఇది ఎందుకు రైటు, ఇది ఎందుకు సరైంది, ఇది ఎందుకు సరైంది కాదని చాలా స్పష్టంగా చెప్పగలిగేంత ఎబిలిటీ ఉండాలి. కన్విన్సింగ్ ఎబిలిటీ, డిబేట్ ఎబిలిటీ, నెగోషియేటింగ్ ఎబిలిటీ. నేను దశాబ్దం పాటు నలిగి అవమానాలు పడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా, అన్నీ భరి దేనికి భరిస్తాం ఇవన్నీ?